హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కేవలం 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు మనకు కేజీ దొరుకుతుందన్నమాట. అయితే ఆ ప్రోడక్ట్ తీసుకొని మనం పౌడర్గా చేసేసేసి సేల్ చేస్తే మనం ఎంత వస్తుంది అంటే ప్రాఫిట్ మనకు 1200 రూపీస్ వరకు ప్రాఫిట్ వస్తుంది. అందులో 10 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తీసేస్తే 1190 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. దీనివల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ఎలా అంటే దీని గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అయితే మీరు ఒకసారి చెక్ చేసుకున్నారంటే ఇదేనా అని చెప్పి అంటారు, అందరూ తెలిసిన వస్తువే అనమాట ఫ్రెండ్స్. ఒకసారి అది పౌడర్ రూపంలో మనం ఎలాగా చేస్తాం అనేది ఒకసారి లైవ్గా చూసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు లైవ్గా ఇది పౌడర్గా ఎలా చేసుకోవాలని చెప్పేసి మీకు అర్థం కాలేదు కదా ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, పట్టిక అనమాట. పట్టిక అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే, అది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఏ విధంగా ఉంటాయో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనమాట. అయితే ఫస్ట్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే మనకు ఫీవర్ తగ్గడానికి యూజ్ చేస్తారు. అదేవిధంగా డాండ్రఫ్ పోవాలంటే కూడా షాంపూలో పట్టికతో తయారు చేసిన పౌడర్ కలిపేసి పెట్టుకుంటే డాండ్రఫ్ పోతుంది. అదేవిధంగా మనకు ముక్కులో నుంచి రక్తం కారినప్పుడు కూడా అది ఇది పట్టుకది పౌడర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటారనమాట. ఇదే విధంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట హెల్త్ బెనిఫిట్స్. అయితే మనకి ఈ పట్టుక పౌడర్ అనేది మనం రెడీ చేసిన తర్వాత మనం సేల్ చేసుకోవాలి. అయితే మనకు మార్కెట్లో వచ్చేసేసి మనకు కేవలం 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఒక కిలో దొరుకుతుంది. కొన్ని దగ్గర 50 రూపాయలు ఉంటుంది, కొన్ని దగ్గర 100 రూపాయలు కూడా ఉంటుంది అనమాట. అయితే చాలా మట్టుకైతే 5 రూపాయల నుంచి 10 రూపాయలకి ఈ మధ్యనే దొరుకుతుంది అనమాట మనకు హోల్సేల్ మార్కెట్లో. అయితే మనం తీసుకొని పౌడర్గా చేసుకొని సేల్ చేసుకున్నాం అనుకోండి, ఒకసారి మీరు చూడండి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఆన్లైన్ సైట్స్ ఉంటాయి కదా, ఒకసారి చెక్ చేయండి. మీరు పట్టుకది పౌడర్ అని కొట్టండి, లేకపోతే ఫ్లిట్ కర్రీ అని కొట్టండి. ఫిట్ కర్రీ పౌడర్ అని కొడితే కూడా వస్తుందన్నమాట. మనకు 100 గ్రాములు వచ్చేసి 120 రూపాయల వరకు సేల్ చేస్తున్నారనమాట. అయితే మనం దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని రెడీ చేసుకొని మనం ఆన్లైన్ సైట్స్లో రీటైల్ మార్కెట్లో కూడా సేల్ చేసుకోవచ్చు. అయితే రీటైల్ మార్కెట్లో 1200 రూపాయల కిలో ఉన్నది, మనం అతనికి డైరెక్ట్గా మనకు ఒక డిస్ట్రిబ్యూటర్గా కానీ సప్లై చేయొచ్చు, లేదంటే షాప్స్ వాళ్ళకి కానీ మనము ఒక 100 రూపాయలకు 200 రూపాయల కేజీ ఇస్తే వాళ్ళు ఎందుకు తీసుకోరు, సంతోషంగా తీసుకుంటారు. అయితే మనం ఈ విధంగా పౌడర్ అనేది రెడీ చేసేసి డైరెక్ట్ మనం షాప్స్లోకి అక్కడెక్కడ సప్లై చేసి మనం ఈ పౌడర్ అనేది సేల్ చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా సేల్ చేయడం ద్వారా మనకు డైలీ 15-20,000 రూపీస్ వరకు మనకు ఆదాయం అనేది వస్తుందన్నమాట, కరెక్ట్గా మనం ఈ బిజినెస్ అనేది మార్కెటింగ్ చేసుకొని చేసుకుంటే. అయితే మనం ఒకసారి ఆన్లైన్ సైట్స్లో ఈ విధంగా సేల్ చేస్తున్నారు. అయితే మనం ఇండియా మార్ట్లో ఎంత కాస్ట్ కొనాలి అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాము. మనం ఇండియా మార్ట్ సైట్లో వెళ్ళేసి మన పట్టిక అని చెప్పి టైప్ చేసామనుకోండి, మనకు చూడండి 5000 రూపాయలకు టన్ అనమాట. ఒక టన్ అంటే 1000 కిలోలు, అంటే మనకు ఒక కేజీ వచ్చేసి 5 రూపాయలు పడుతుందన్నమాట. చూడండి ఇక్కడ 25 రూపాయల కిలో అమ్ముతున్నారు ఇంకొకరు, మళ్ళీ కిందికి వెళ్తే 35 రూపాయల కిలో అమ్ముతున్నారు. అదేవిధంగా చాలామంది సప్లయర్స్ ఉంటారనమాట ఫ్రెండ్స్. అయితే వాళ్ళు వాళ్ళకి నచ్చిన రేట్ని బట్టి వాళ్ళ అందులో సేల్ చేస్తారనమాట. మనకు కూడా ఎవరి దగ్గర కొనాలనిపిస్తే వాళ్ళ దగ్గరికి కాంటాక్ట్ చేసేసి మనం అది మంచి ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి మెటీరియల్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత కొంటే బాగుంటుందన్నమాట. చూడండి 5000 రూపాయల టర్న్ అని కూడా వస్తుంది, అంటే 5 రూపాయల కిలో. 6000 రూపాయల టర్న్ అంటే 6 రూపాయల కిలో. ఈ విధంగా మనకు అనేది బయట కాస్ట్ దొరుకుతుందన్నమాట. అదేవిధంగా ఒకసారి మనం దీన్ని మనం ఒకసారి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఆన్లైన్ సైట్స్ ఉన్నాయి కదా, ఒకసారి అమెజాన్లో దీని కాస్ట్ ఎంత ఉంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాము.
చూడండి, మనం పౌడర్ తర్వాత పౌడర్ రెడీ చేసేసి అమెజాన్లో పౌడర్ ఎంత కాస్ట్ ఉందని చెప్పి కొట్టామనుకోండి. చూడండి ఎలా ప్యాకింగ్ చేశారు, ఇవి ప్యాకింగ్ చేసేసి మళ్ళీ వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఒక నార్మల్ కవర్లో ప్యాకింగ్ చేసేసి దాని మీద స్టిక్కర్ డిజైన్ చేసి అతకబెట్టి సేల్ చేస్తున్నారు. అది కూడా ఎంత 100 గ్రాములు 120 రూపాయలకు సేల్ చేస్తున్నారు. అయితే మనకు ఎంత కిలో వచ్చేసి పట్టిక 10 రూపాయలపాటు దొరుకుతుంది. అంటే మనకు కిలో పౌడర్ వచ్చేసి 10 రూపాయల నుంచి 15 రూపాయల మధ్యలో తయారైపోతుంది. అంటే మనకు కేజీ 1200 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే మనం అందులో 15 రూపాయలు తీసేస్తే మనకు 1185 రూపాయలు అనేది ఒక కిలో వెనకాల ఆదాయం ఉందన్నమాట. ఈ విధంగా మనం సేల్ చేసుకోవడం వల్ల మనకు నెలకు 15,000 నుంచి 20,000 వరకు ఈజీగా సేల్ ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. అదే మనం హోల్సేల్గా మనం 100 నుంచి 200 రూపాయల వరకు సేల్ చేసుకున్నా కానీ హోల్సేల్ రిటైల్ రెండు కలిపేసి మనం రోజుకు 15,000 నుంచి 20,000 వరకు ఆదాయం అనేది పొందవచ్చు అన్నమాట. అదే మనం ఆన్లైన్ సైట్లో సేల్ చేయాలంటే, మనం ఈ బిజినెస్ పెద్దగా చేసుకోవాలనుకుంటే మనం జిఎస్టీ అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. మనం జిఎస్టీ తీసుకుంటేనే మనం ఆన్లైన్ సైట్స్లో సేలర్గా రిజిస్ట్రేషన్ చేసుకొని సేల్ చేసుకోగలుగుతాం. లేకపోతే మనం సేలర్గా రిజిస్ట్రేషన్ చేసుకొని సేల్ చేసుకోలేము, మరి బయట మార్కెట్లో కూడా మనం ఎక్కువగా సేల్ చేయలేము అన్నమాట. అందువల్ల మనం జిఎస్టీ తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. మనం చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకు అన్ని డీటెయిల్స్ చెప్తారు, ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందని కూడా చెప్పేసి ఎన్ని రోజుల్లో వస్తుంది కూడా వాళ్ళు పూర్తి వివరాలు అనేది మనకు ఇస్తూ ఉంటారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మీకు చెక్ చేయండి. మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతూ ఉండొచ్చు. ఈ వీడియో కనుక నచ్చకపోతే డిస్లైక్ కొట్టేసి ఎందుకు నచ్చలేదని చెప్పేసి కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.